తమిళన్ సీటింగ్స్ బ్రహ్మాజీ గారు ఏమైనా చెప్పారా? బ్రహ్మాజీ గారు వేరే వేరే క్యారెక్టర్ సార్, అది అది అదిరిపోద్ది. బ్రహ్మాజీ గారు తర్వాత డైరెక్టర్ గారు, ఒక సినిమా సూపర్ సక్సెస్ అయిన సినిమాలకు సంబంధించి దాంట్లో డైలాగులు ఇట్లో దాని తర్వాత వచ్చే సినిమాల్లో కానీ లేకపోతే కామెడీ సినిమాల్లో కానీ లేకపోతే పెద్ద హీరో చెప్పిన డైలాగులు కానీ వాడుతూ ఉంటాం, సహజంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత సినిమాల్లో కానీ లేదా స్కిట్స్ లో కానీ వాడతాం. అయితే నిన్న రిలీజ్ అయిన వాల్తేరు వేరయ్య సినిమా టీజర్ రిలీజ్ అయిన కొన్ని గంటలకే మీరు ఎలా వాడేసుకుంటారండి? అంత కోట్లు పెట్టి వందల కోట్లు పెట్టి సినిమా తీస్తే కొన్ని గంటలకి మీరు వాడేసుకోవడం అది కరెక్ట్ అనిపించింది? అంటే సార్, నేను టీజర్ రిలీజ్ అయిందని నాకు తెలిసే లోపలే 30-40 మంది కాల్స్ చేశారు సార్, ఇట్లాగా చిరంజీవి గారు మీ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు అనేసి. ఫెల్ట్ వెరీ హ్యాపీ, బట్ ఇంకా వాడకం మొదలైన తర్వాత వాడేయడమే సార్ అంతే. బ్రహ్మాజీ గారు మీరు అప్కమింగ్ యాక్టర్, స్ట్రగ్లింగ్ యాక్టర్, వీళ్ళందరు సీనియర్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు ఇందులో నాకు భయం వేసింది ఏంటంటే, జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా గారు లొకేషన్ వచ్చేసరికి మాకు చెమటలు పెట్టేసింది. నాకు ఆవిడ ఫస్ట్ టైం ఆవిడతో యాక్ట్ చేయడం అన్నది కొంచెం భయం వేసింది. బట్ సంతోష్ చెప్పాడు పర్లేదు, ఆవిడ పెద్ద షో ఆఫ్ కాదు, బాగా కో ఆర్టిస్టులని కొన్ని న్యూ ఆర్టిస్టులని బాగా ఎంకరేజ్ చేస్తారు చెప్పడం వల్ల ఆవిడ బాగా ఇప్పుడు మాకు మా సినిమాలో ఆవిడే పెద్ద స్టారు అని సంతోష్ నన్ను ఇచ్చేసిన తర్వాత, పరిచయం చేసిన తర్వాత 2 రోజులకి నాకు కొంచెం గుండెతడి తగ్గింది. సార్ సార్ సంతోష్తో పరిచయం అయింది బిఫోర్ దట్, ముందునే ఐ నో యూ సార్, మనం ఇద్దరం జాతిరత్నాలు చేసాం కదా. ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్, గుర్తులేదా మీకు? గుర్తుంది. దాని తర్వాత మీరు పెద్ద హీరోయిన్ అయిపోయారు కదా, అప్పుడు కొత్త హీరోయిన్, అప్పుడు మనందరం ఫ్రెండ్లీగా ఉండేవాడు. గాంధీ గారు చెప్పండి. జాతిరత్నాల సినిమాతోటి మీ పేరు చిట్టిగా మారిపోయింది, సో అలాంటి చిట్టి ఇప్పుడు ఈ సినిమాలో ఎలా కనిపిస్తోంది? చిట్టి కాదండి ఈ మూవీలో. అదే చిట్టిగా మీ పేరు అసలు చిట్టిగా మారిపోయింది కదా, ఫరియా అబ్దుల్లా కాకంటే చిట్టిగానే మీరు బాగా ఫేమస్ అయిపోయారు, మీ పేరే చిట్టిగా పిలుస్తారు ఇప్పుడు అందరూ. పిలుస్తారండి, కానీ ఈ మూవీలో వసుదాయే కనిపిస్తుంది మీకు, చిట్టి కనిపించదు. ఎందుకంటే చిట్టి క్యారెక్టర్ చాలా డిఫరెంట్, నా వేరే పర్సనాలిటీ, అది నా ప్యారలల్ పర్సనాలిటీ అయిపోయింది. ఎవరైనా చిట్టి పిలిస్తే ఐ లవ్ ఇట్, నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఐ థింక్ దట్ నేమ్ ఇస్ గోయింగ్ టు స్టే విత్ మీ. ఇప్పుడు నేను ఆటోగ్రాఫ్ కూడా ఇస్తున్నప్పుడు చిట్టి సైన్ చేస్తా. సో బ్రహ్మాజీ గారు, మీ పాత సినిమాలు అన్నీ మర్చిపోయి కొత్తగా డెబ్యూ సెకండ్ హీరో అన్నట్టు వస్తుంది మాకు, ఈ సినిమాలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు హీరోయిన్ ఉందా? అంత రిస్క్ గాంధీ తీసుకోలేదు, ఆడియన్స్ కూడా రిస్క్ అని. అప్పుడు అది సరదా, నిన్న సరదా జోక్కి సెకండ్ హీరో అది అంటున్నారు. ఒక మంచి పాత్ర చేశాను. నా లైఫ్లో ఒక 10 బెస్ట్ మూవీస్ అంటే ఇది ఉండిపోద్ది నాకు, అంత బాగా తను డిజైన్ చేశాడు క్యారెక్టరు. టిపికల్ బ్రహ్మాజీ, ఇందులో టిపికల్ బ్రహ్మాజీ పలానా సినిమాలు ఇలాగే చేశాడు అని మాత్రం ఇందులో ఉండదు. నాకే కొత్తగా అనిపించింది, ప్రతి లైను ప్రతి మాడ్యులేషను. ఈ సినిమాలో నాకు ఏమాత్రం పేరు వచ్చినా అంతా క్రెడిట్ గాంధీకి వెళ్ళిపోద్ది. యాక్టర్గా నాకున్న అదృష్టం ఏంటంటే గాంధీ నా లైఫ్లోకి రావడం, బ్రహ్మాండని క్యారెక్టర్ రాయడం నాకు నా అదృష్టం అది. థ్యాంక్ యూ గాంధీ గారు. సంతోష్ గారికి, గాంధీ గారికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు మీ అందరికి. థ్యాంక్ యూ సార్, విష్ యూ ద సేమ్ సార్. దీపావళి రోజున ఒక టపాస్ లాంటి ఫైర్ ఒకటి రిలీజ్ అయింది, చిరంజీవి గారు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ అనేది. మీరు ఊహించినది మీ ముందుకొచ్చి కూర్చుంది, అది మీకోసమే ఆయన చెప్పినట్టుగా. అలాంటి చిరంజీవి గారికి మీరు కృతజ్ఞతగా ఎప్పుడు కలుస్తారు, ఈ సినిమాని ఎప్పుడు చూపిస్తారు? కలుస్తాం సార్, తప్పకుండా వెయిటింగ్ ఆయన చూపిస్తారు. ఆయనకి ఆయన మాకు టైం ఇవ్వాలి కానీ మేము ఎప్పుడే వెళ్ళిపోతాం, 100% సార్, వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. చిరంజీవి గారు ఎప్పుడు చిన్న సినిమాని ప్రమోట్ చేస్తారు, మా సినిమాలు కూడా వచ్చారు, మా అందరికి ఎప్పుడు ఆయన మా చిన్న సినిమాలు చిన్న యాక్టర్లు అంటే ఆయన బ్లెస్సింగ్స్ ఉంటుంది. సో ఆయన మాకు దేవుడు పైనుంచి ఇచ్చిన గిఫ్ట్ అది, చిరంజీవి గారు మా టైటిల్ ఆయన సినిమాలు సరదాగా చెప్పింది, మా సినిమాకి హెల్ప్ అవడం అనేది మా అదృష్టం అది. సో ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు, ఆయన అందరి వాడు, అందరికి హెల్ప్ చేస్తాడు అది. సో వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్గా. పర్యా పర్యా